బాన్సువాడ మట్టి తల్లి, బాన్సువాడ మట్టి తల్లి, బాన్సువాడ మట్టి తల్లి ముద్దాడిన బిడ్డరో, తెలంగాణ నేల తల్లి సాదుకున్న బిడ్డరో, అన్నము సక్కనిదమ్మ మల్లే పువ్వమ్మ, ఊపు సక్కని వాడు తొలిపత్తు పొడుపో పెట్టిన బొట్టు. మా నంగేరు గారు అమ్మ గ్రామంలో ఈ సభ కంటే ముందు మనం చేసుకున్నటువంటి పనులు ₹1,60,000 రెండు స్కూల్ బిల్డింగ్లు, రెండు రూములు, ₹12,48,000 రెండు రూములు, తిరుమలాపూర్ క్యాంపు నుంచి హడ్కో కాలనీ పోతంగల్ వరకు బీటీ రోడ్కు ₹50,00,000, జైనాపూర్ శివారుకు వెళ్లేటువంటి రోడ్డుకు బ్రిడ్జ్కు ₹74,00,000, వెటర్నరీ బిల్డింగ్కు ₹7,50,000, కిచెన్ షెడ్కు ₹5,00,000, ₹40,000 ఓహెచ్ఎస్ఆర్ ₹21,00,000, కారేగం క్యాంపులో సిసి రోడ్ ₹50,00,000, ఏపీజే అబ్దుల్ కలాం ప్రగతి వనానికి ₹6,00,000, మరొక రెండు క్లాస్ రూమ్స్ కు ₹18,00,000, మర సిసి రోడ్స్ కు ₹35,00,000, షాదీ ఖానాకు ₹45,00,000, డబుల్ బెడ్రూమ్ మైనార్టీ కాలనీ కోటి ₹40,00,000, ఎస్సీ కాలనీ కోటి ₹40,00,000, కంపౌండ్ వాల్టు ఎస్సీ కమ్యూనిటాల్ ₹10,00,000, ఈద్గాకు ₹6,00,000, కంపౌండ్ వాల్టు గ్రేవ్యార్డు ₹12,60,000, ₹60,000 ఓహెచ్ఎస్ఆర్ ₹24,00,000, అంబేద్కర్ మినీ పార్క్ ₹5,00,000, మళ్ళా కొత్తగా మంజూరైనటువంటి ₹35 ఇళ్లకు ₹76,40,000, జీపీ బిల్డింగ్ కు ₹25,00,000, అంటే దాదాపు ఒక ₹10,00,000 విలువ గల పనులు అంగీర్గ ఫారంలో జరుపుకొని దాని తదుపరి ఏర్పాటు చేసుకున్నటువంటి సభకు అధ్యక్షత వహించినటువంటి మన గ్రామ సర్పంచ్, మనందరికి ఆత్మీయులు సోదరులు, నాకు పుత్ర సమానులు శ్రీ ఏజాజ్ ఖాన్ గారికి, మన కార్యక్రమానికి ఆహ్వానాన్ని మన్నించి వచ్చినటువంటి మన జిల్లా కలెక్టరు గౌరవనీయులు నారాయణ రెడ్డి గారికి, మన ఆహ్వానాన్ని మన్నించి మన గ్రామానికి వచ్చినటువంటి కమిషనర్ ఆఫ్ పోలీస్ గౌరవనీయులు శ్రీ నాగరాజు గారికి, ఉభయ జిల్లాల బ్యాంక్ అధ్యక్షులు నా కుమారుడు భాస్కర్ రెడ్డి గారికి, జెడ్పీటీ సభ్యులు సోదరులు శంకర్ పటేల్ గారికి, ఎంపీపి అధ్యక్షురాలు శ్రీమతి సునీత శ్రీనివాస్ గారికి, ఎంపీపి వైస్ ప్రెసిడెంట్ సోదరులు గంగాధర్ గారికి, మన ఎంపీటీ సభ్యురాలు శ్రీమతి ఉమా రాంబాబు గారికి, సోదరులు దిలీప్ గారికి, జిల్లా పరిషత్ కోఆప్షన్ సభ్యులు సిరాజుద్దీన్ గారికి, మీ అందరితో ఎప్పుడు ఎప్పటికీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నటువంటి నా రెండవ కుమారుడు సురేందర్ రెడ్డి గారికి, డిపిఓ గారికి, మన ఆర్డీఓ రాజేశ్వర్ గారికి, మిగతా వేదిక మీద ఉన్నటువంటి సర్పంచులకు నాయకులకు, అంగరిగా మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గంగాధర్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి అధికారులకు నాయకులకు, అంగరిగా ఫ్రామ్ సోదరిమళ్లకు సోదరులకు, పాత్రికేయ మిత్రులకు మీడియా మిత్రులకు అందరికి పేరు పేరున
హృదయపూర్వక నాయక నమస్కారాలు. ఇంతవరకు సర్పంచ్ గారు కూడా చాలా విషయాలు చెప్పారు, కలెక్టర్ గారు సిపి గారు కూడా చాలా విషయాలు మన ముందుంచారు. ఈరోజు హంగేరిగా ఫారం 22 పనులకు ఈనాడు శంకుస్థాపనలు ప్రారంభం చేసుకున్నాం. మీ అందరికీ కూడా సర్పంచ్ గారికి, వార్డు మెంబర్లకు, ఉప సర్పంచ్ గారికి, గ్రామస్తులకు అందరికీ హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు. ఈరోజు మన నియోజకవర్గంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సహకారంతో అన్ని గ్రామాలలో ఒక అంగిరిగా ఫారమే కాదు, దాదాపు అన్ని గ్రామాల్లో కుడి ఎడమ ఇదే విధంగా పనులు జరుగుతూ ఉన్నాయి. ప్రత్యేకంగా నేను శ్రద్ధ వహించేటువంటిది 3 కార్యక్రమాలు. 1, ప్రతి ఆడబిడ్డకు ఇంటి వద్ద మంచినీరు నల్లలు పెట్టి అందించడం చేస్తున్నారు కదా, చేపియాలి. ఆర్డబ్ల్యూఎస్ అధికారులు కూడా వచ్చింటారు ఇక్కడ, కనబడ్డారు. ఏ ఒక్క ఇల్లు మిగలకుండా తక్కువ పడితే ట్యాంకులు కట్టించాం. నా మనవి, ఏ ఆడబిడ్డ, ఏ తల్లి కానీ, ఏ చెల్లెలు కానీ మన ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన ప్రకారంగా కుండ నెత్తి మీద పెట్టుకొని బజారు నల్ల నుంచి నీళ్లు మొయ్యకూడదు. పోచారం శ్రీనివాసరెడ్డి గారి భార్య ఏ విధంగా అయితే తన వాకిట్లను, తన ఇంట్లో నీళ్లు పట్టుకుంటుందో, ప్రతి ఆడబిడ్డ మా చెల్లెలు కానీ తెల్లెలు గ్రామ ప్రజలకు అందరికీ నా యొక్క కమిషనర్ తరఫు నుండి, మా పోలీస్ సిబ్బంది తరఫు నుండి అందరికీ నమస్కారాలు. చాలా హ్యాపీగా ఉంది ఇవన్నీ పాల్పంచుకోవడం సార్. మీ అందరికీ తెలుసు, తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి గౌరవ ముఖ్యమంత్రులు ఎక్కడైతే రక్షణ ఉంటుందో అక్కడ అభివృద్ధి అనేది జరుగుతుందనేది నాదంతా పోలీస్ శాఖను గుర్తించి మాకు వినలేని, అసలు ఎప్పుడు ఊహించని విధంగా వెహికల్ ఇవ్వడం జరిగింది సార్. అది ఒక ఎక్స్పీరియన్స్ సార్. గ్రామాలలో ప్రతి గ్రామానికి మేము వెళ్ళచ్చు, ఆ గ్రామం యొక్క రక్షణ భాగంగా మాకు మీకు ఎంతైతే ఈరోజు ఆనందం ఉందో ఆ ఆనందాన్ని ఇంకా కంటిన్యూ కావాలంటే రక్షణ అవసరం. శాంతి కావాలి మనందరికీ. సో అలాంటి సందర్భంగా ఈరోజు ఇంత పెద్ద ఎత్తున 25 కెమెరాలు, సిసి కెమెరాలు గ్రామం మొత్తాన్ని కవరేజ్ చేయడం, ఇందుకు మీరందరు భాగస్వాములు కావడం మాకు చాలా ఆనందంగా ఉంది సార్. ముందు పిలవడం, మా చేతుల మీద దాన్ని ప్రారంభించడం సార్, మీ అందరికీ తెలుసు ఒక కెమెరా 100 మంది పోలీసులతో సమానం అన్నది. సో ఒక కెమెరా అంటే 25 కెమెరా ఇంటూ 100 వేసుకోండి. మీరు మేము అబద్ధం ఆడచ్చు పోలీసు వారము, లేకుంటే మా కానిస్టేబుల్ ఆఫీసరో లేక మా ఎస్ఐ ఆఫీసరో అబద్ధం ఆడచ్చు, ఎవరికైనా తర్ఫీదు పట్టచ్చు, కానీ ఆ కెమెరా ఎప్పుడు కూడా అబద్ధం ఆడదు. ఒక క్షణమైన కానిస్టేబుల్, ఎందుకంటే మనం మనుషులం కాబట్టి ఒక క్షణం మనం కొనుక్కు తీయగలుగుతాం, లేకుంటే ఇంకే మన దృష్టి ఎటో వెళుతుంది, 24 గంటలు ఒక సైడ్ చూడలేము కదా. సో అలాంటిది ఒక క్షణం కాదు, ఒక సెకండ్ కూడా అది నిద్రపోదు కెమెరా అనేది. మీ యొక్క ఈరోజు ఈ యొక్క అంగేరియా గ్రామం మొత్తం టోటల్ సిసి కవరేజ్ అంటే అండర్ కంట్రోల్, అండర్ సిసి కవరేజ్లో ఉన్నారు. అంటే గ్రామంలో ఎలాంటిది తాగి గొడవ చేసినా, లేకుంటే ర్యాష్గా డ్రైవింగ్ పోయి ఏమన్నా అయినా, అది ఎవరిది తప్పు అనేది క్షుణ్ణంగా మాకు ఆ సిసి ఫుటేజ్ ద్వారా మాకు వచ్చేస్తుంది కాబట్టి, అందులో మేము నిష్పక్షపాతంగా ఎవరికి సపోర్ట్ చేయకుండా న్యాయపరంగా తీసుకునేందుకు చర్యలు ఉంటాయి. కాబట్టి ఇంత పెద్ద ఎత్తు కార్యక్రమం చేసిందంటే
చాలా మరొకసారి మీ అందరికి నా హృదయపూర్వక అభినందనలు. అలాగే అజీజ్ ఖాన్ గారు సర్పంచ్ గారు కదా, అజీజ్ ఖాన్ గారు ఏజాజ్ ఖాన్ సారీ ఏజాజ్ ఖాన్ గారు ఇంత మంచి కార్యక్రమాన్ని పెట్టి అందరిని ఆహ్వానించి చేయడం సార్. అలాగే సార్ ఇప్పుడు పోలీస్ రిక్రూట్మెంట్ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన పెద్ద ఎత్తున 18,000 కంటే మించి పోస్టింగ్స్ ఉన్నాయి. మేము ఫ్రీ కోచింగ్ చేస్తున్నాం కాబట్టి తప్పనిసరిగా ఇక్కడ ఉన్న యూత్ పర్టికులర్గా యూత్ యువకులు యువతులు ఎవరున్నా కూడా ముందుకు రండి. వస్తే తప్పనిసరిగా మీకు మంచి టెక్నికల్గా మరియు అన్ని విధాల లెక్చరర్స్తోని ఎక్స్పర్ట్ లెక్చరర్స్తోని మరియు స్టడీ మెటీరియల్తోని అన్ని విధాల మేము ముందుకు చేస్తున్నాం. దీనికి గౌరవ ఆర్ఎండ్బి మినిస్టర్ గారు సహకరిస్తున్నారు సార్. సో తప్పనిసరిగా ఇలాంటి కార్యక్రమాన్ని ఎందుకంటే మీరు హైదరాబాద్ పోవాలంటే ఒకసారి ఆలోచించండి, ఒక 15,000 మినిమం ఫీజు తీసుకుంటారు. మీరు ఉండడానికి ఒక 10 నుండి 20,000 అంటే ఒక 50,000 వరకు మీకు ఖర్చు అవుతుంది. అలాంటిది మీరు ఎక్కడికి వెళ్ళని అవసరం లేదు. మంచి ఎక్స్పర్ట్ అంటే మంచి లెక్చరర్స్తోని ప్లస్ మంచి మెటీరియల్ స్టడీ మెటీరియల్ మా యొక్క స్పోర్ట్స్ మెన్తో మీకు ఫిజికల్ ట్రైనింగ్ కూడా ఇప్పిస్తాం సార్. సో పిల్లలు తప్పనిసరిగా రావాలని, ఈ యొక్క అవకాశాన్ని మంచి సద్వినియోగం చేసుకోవాలని కోరుచు. ఇంత అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు సార్. జై హింద్. చిన్నపంతులు ఎంకర ఇలా సెంటర్లు ఉండుతాను ఇక్కడ తెలంగాణ చేతులు అడ్డ మన బాన్సువాడ కాన్ఫరెన్స్ లో కొద్ది కష్టమైన ఇబ్బంది అయినా నీళ్లు తీసుకొచ్చి ఒక్క గుంట భూమి కూడా ఎండకుండాటువంటి ప్రయత్నం చేసిన సంగతి కూడా మీకు తెలియపరుస్తా ఉన్నాను. ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టుకున్నాం, గోదావరి నీళ్లను తీసుకొచ్చి నిజాంసాగర్ వేసుకుంటున్నాం, ఇక నుంచి భవిష్యత్తులో నిజాంసాగర్ ప్రాజెక్టు వయసున్నంత వరకు మన నిజాంసాగర్ ఆయకట్టుదారులకు 2 పంటలకు నీటి కొరత ఉండదని చెప్పేసి కూడా మీకు అందరు తెలియపరుస్తా ఉన్నాం. దానికోసం కాల్వలు కూడా ఒకప్పుడు 28/1 కాలువ వదిలిపెడితే 6 రోజులకు 7 రోజులకు అంగిక ఫారం వచ్చేది నీళ్ళు, పైన గన్ను పడేటి కట్టలు దింపేవారు. ఇప్పుడు అట్లాంటి పరిస్థితి లేకుండా మన నియోజకవర్గంలో ఎట్లయితే 28/1 15 కోట్లు పెట్టి లైనింగ్ చేసినామో అదేవిధంగా 150 కోట్లు పెట్టి సుమారుగా అన్ని కాలువలకు కూడా ఇదే విధంగా లైనింగ్ చేయించినాం. నీరు వృధా కాకుండా నీళ్లు వదిలినటువంటి సాయంత్రమే అంగిరిగా ఫారంపు తిరుమలాపూర్ గ్రామానికి అటు సుంకిన వరకు కాలువ నీళ్ళు వస్తూ ఉన్నాయి. రైతులు కూడా బ్రహ్మాండంగా వాడుకుంటా ఉన్నారు.